ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరానికి విఘాతం ఏర్పడిందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులనే వైసీపీ ప్రభుత్వం కూడా చేస్తోందని, అందుకే కేంద్ర ప్రభుత్వం పోలవరం పనులకు కేంద్ర ప్రభుత్వం మోకాలు అడ్డుతోందని, దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుని నిర్వీర్యం చేస్తున్నాయని తులసి రెడ్డి ఆరోపించారు. పోలవరం కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అంటున్న ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డితో మా ప్రతినిధి ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. ఆంధ్ర ప్రజల కలగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు నాంది పలికింది మాత్రం పూర్వమే నాంది పలికారు. అది కాంగ్రెస్ హయాంలోనే దానికి బీజం పడింది. అయితే ఇటీవల జరిగినటువంటి కొన్ని కారణాల వల్ల పనులు అయితే ఆగిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులపైన పర్యవేక్షిస్తున్నటువంటి ఏపీపిసిసి ఉపాధ్యక్షులు తులసిరెడ్డి గారు ఉన్నారు. వారిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఆంధ్రులు కలగా ఉన్నటువంటి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి ఎందుకని ఈ యొక్క గ్రహణం పట్టింది అనుకోవచ్చండి? ఇది వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 90 ప్రకారం సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 2, సబ్సెక్షన్ 3, సబ్సెక్షన్ 4 కేవలం ఒక సెక్షన్ దీనికోసమే కేటాయించడం జరిగింది. దాని ప్రకారంగా పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. దానికి కావాల్సిన క్లియరెన్స్లు ఏమన్నా మిగిలిపోయిన క్లియరెన్స్లు తెప్పాలన్నా వాళ్ళు తెప్పించాలా, తర్వాత ఏమైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళే సెట్ చేయాలా, తెలంగాణ ప్రభుత్వము ఆల్రెడీ దానికి ఉన్నటువంటి అంగీకరించినట్టుగా కూడా చట్టంలో పేర్కొని జరిగింది, ఎవ్రీథింగ్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలి. కానీ దురదృష్టవశాత్తు 2014లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింటే ఈ పాటికి ఎప్పుడో అయిపోయింది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో కాంగ్రెస్ ప్లేస్లో బీజేపీ అధికారంలోకి రావడం, బీజేపీకి ఆంధ్రప్రదేశ్ పట్ల నిర్లక్ష్యం ఉండడంతో దాన్ని ఏదో విధంగా జాతీయ ప్రాజెక్టుగా చట్ట ప్రకారం ఉన్నప్పటికీ ఆ బాధ్యత నుండి తప్పుకోవాలనే ప్రయత్నం వచ్చేసి బీజేపీ మోడీ ప్రభుత్వం చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం కాసుల కక్కుర్తితో చట్టానికి వ్యతిరేకంగా కేంద్రము నిర్మించాల్సినటువంటి కేంద్రం తీసుకోవాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. సరే, తీసుకున్నాక ఏదో కొంత చేశారు. కేంద్ర ప్రభుత్వము పెద్ద సహకారం అందించకపోయినా, సకాలంలో నిధులు విడుదల చేయకపోయినా కొంతవరకు చేశారు. దాదాపు ఇప్పుడు 70% పని పూర్తయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. ఆల్రెడీ నవయుగ కంపెనీ కొంతవరకు పని బాగా చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన కాసుల కక్కుర్తితో మొత్తము ఆయనకు లేనటువంటి అధికారాన్ని చేతిలో తీసుకొని ఆ నవయుగ కంపెనీ కాంట్రాక్ట్ను రద్దు చేసి దాన్ని మళ్ళీ రివర్స్ టెండరింగ్ పిలవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కేవలం కాసుల కక్కుర్తితో ఒక పిచ్చి తుగ్ల చర్యగా, ఒక తిరోగమన చర్యగా, ఒక మూర్ఖమైన చర్య. మళ్ళా రివర్స్ టెండరింగ్ ఏదైనా పోవాలనే కానీ ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తానికి లేదు. లేని అధికారాన్ని చేతిలో తీసుకొని ఆ ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్న కంపెనీని రద్దు చేయడము, రివర్స్ టెండరింగ్ పోవాలనుకోవడము, దీనివల్ల అనవసరమైన ఆలస్యం అవుతుంది. దీని సాకుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వము పూర్తిగా వచ్చేసి నిర్లక్ష్యం వహించే ప్రమాదం ఉంది. ఇప్పటికే గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఆల్రెడీ లోక్సభలో చెప్పారు, ఇది ఒక దుఃఖకరమైన సంఘటన, దీనివలన ప్రాజెక్టు ఏం పెరుగుతుంది, ఇది ఎప్పటికీ పూర్తి అవుతుందో చెప్పలేమని చెప్పేసి సాక్షాత్తు లోక్సభలో కేంద్ర జలశక్తి మంత్రి చెప్పాడంటే దానికి ఆస్కారం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్ ఏమంటే, 1, ఇమ్మీడియట్గా చట్ట ప్రకారము పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వము తన స్వాధీనంలోకి తీసుకోవాలి 100%. దాంట్లో కొంత రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యతలు ఏం లేకుండా మొత్తం బాధ్యతలను వచ్చేసి కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి. దట్ ఈజ్ 1 డిమాండ్. 2 వచ్చేసి, ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వము గతంలో తెలుగుదేశం ప్రభుత్వము కొంత ఖర్చు పెట్టింది రాష్ట్ర బడ్జెట్ నుండి, కేంద్రంగా రీఎంబర్స్ చేయాలా, 4,554 కోట్ల రూపాయలు కేంద్రం రీఎంబర్స్ చేయాలా, ఇమీడియట్గా దాన్ని రీఎంబర్స్ చేయండి. 3, ఇంతవరకు రివైజరీ ఎస్టిమేట్స్ను కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలే,
55,549 కోట్ల రూపాయలు రివైజ్డ్ ఎస్టిమేట్ను సవరించిన అంచనాలను ఆల్రెడీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించింది. దాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించాలి. కాబట్టి కేంద్ర ఆర్థిక శాఖ ఇమ్మీడియట్గా దాన్ని ఆమోదించాలి. నాలుగవది, త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఐదవ డిమాండు, నిర్వాసితులందరికీ న్యాయం చేయాలి అనే డిమాండ్లు కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి మేము ఒక్కరోజు కూడా ఆలస్యం చేయలేదు. మేము మొదటి నుండి కూడా పోలవరం ప్రాజెక్టు మా మానస ప్రాజెక్టు, ఇది మేము, దీన్ని శంకుస్థాపన చేసింది మేము, క్లియరెన్స్ తెప్పించింది మేము, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది మేము. కాబట్టి ఇది మా మానస పుత్రి కాబట్టి మేము మొదటి నుండి కూడా దీని మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూనే ఉన్నాం. సరే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద ఇక మీద మీరు ఎటువంటి ట్రెండ్ తీసుకోబోతారు దీని మీద? ఇంకా రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుండి పూర్తిగా తప్పించేసేయండి. ఇమ్మీడియట్గా చట్ట ప్రకారము కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకోవాలి 100%. రెండవది, రీఎంబర్స్మెంట్ చేయాల్సిన అమౌంట్ వచ్చేసి ఆ 4,554 కోట్లు రీఎంబర్స్ చేసి రాష్ట్రానికి ఇవ్వండి, వాళ్ళు ఖర్చు పెట్టింది. ఇక మూడవది, 55,549 కోట్ల రూపాయలు రివైజ్ ఎస్టిమేట్స్ వెంటనే ఆమోదించండి. ఇమ్మీడియట్గా మీ చేతిలోకి పనులు తీసుకొని త్వరితగతిన ఆ రిమైనింగ్ 30% అక్కడ ఉండే పనులేమి, అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్, అర్థకం రాక్ఫెల్ డ్యామ్, అప్రోచ్ ఛానల్, స్పిల్వే, స్పిల్ ఛానల్, రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, రీసెటిల్మెంటు, ఇవి ఉన్నటువంటి కాంపనెంట్స్ దీంట్లో ఓవరాల్గా 70% ఇప్పటికి అయిపోయినాయి. ఇంకా 30% మిగిలి ఉన్నాయి. ఆ 30% పనులను వెంటనే పూర్తి చేద్దాన్ని ఇమీడియట్గా నిధులు కేటాయించి పనులు చేపట్టి కనీసం 1 ఇయర్లో పూర్తి చేయాలనేది మా డిమాండ్. ఇది మొత్తం మీద అయితే పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలి. దీనికి కేంద్రం నుంచి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన చొరవ చూపించాలనేది తులసిరెడ్డి గారి భావన. ఇది మొత్తం మీద విజయవాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితి.